సర్వభూత హితేరతాః. ఐదో శ్లోకంలో క్లేశోధికతర తేషాం అవ్యక్తాసక్త చేతసాం చెప్తున్నారు. భగవంతుణ్ణి భక్తితో పొందడం ఒక్కటే సులభమైంది, అలా కాకుండా నేను తపస్సు చేస్తాను అంటే అది చాలా కష్టంతో కూడింది. ఏమో ఎప్పటికో పొందొచ్చేమో, కానీ చాలా కష్టం. కాబట్టి భక్తి హనుమాచార్యుల వారు ఏం చెప్తారంటే మనకి ఏం భయం లేదు, అమ్మ ఉంది, మనకు అమ్మ ఉంది. ఎవరితో ఉంది అమ్మ? వాళ్ళ ఆయనతో పాటు ఉంది, వాళ్ళ ఆయనతో పాటు ఉంది అని అమ్మవారిని చూడండి అని చూడరమ్మ సతులాల శోభాన బాణరమ్మ చక్కపాండి అంటున్నారు. కూడున్నది పతి చూడి కొడుత నాచారు నాచ్యారు కోయలని. సార్ మీకు వచ్చి కింద కూర్చోండి, రెండో పేరు అడుగుచారు. నాచ్యారు కోయలు అని చెప్పి శ్రీరంగం నుంచి 14 కిలోమీటర్లు ఒరయూరు అంటారు. అక్కడ చాలా అందమైనటువంటి కృష్ణుడు ఉంటారు, చాలా బాగుంటారు. నాచ్యార్ హనుమాచార్యులు చెప్పింది ఏమని, చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాచారి. తమిళంలో నాచ్యార్ అన్నారు, అంటే నాంచారి. మరి శోభ అని చెప్పారు కదా మీరందా, శోభ అంటే దివ్యంగా భవ్యంగా. అందరూ చెప్పండి ఎంత బాగుందో అసలు, మీరు ఎంత చక్కగా పాడారో. శోభానే 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 శోభానే, చాలా అందంగా పాడండి, శోభాయమానంగా పాడండి. మీరు అందరూ అన్నమయ్య సినిమా చూడలేదా, చూసినప్పుడు అన్నమయ్యకి దర్శనం అవ్వదు, బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అమ్మవారు వస్తారు, ఏమ్మా నాతో వచ్చిన వాళ్ళందరికీ అయింది, నాకే అవడం లేదు దర్శనం, స్వామి ఎందుకు నన్ను దగ్గర పుచ్చుకోవట్లేదంటే, నాయన నువ్వు చేసింది ఒకే తప్పు, అదిగో చెప్పులేదు తిరుగుతున్నావు, ఆ పాదరక్షలు విడిచి చూడు అని చెప్తుంది. ఆయన ఆ పాదరక్షలు పడేసేగానే అప్పుడు ఏం కనబడుతుంది, శోభాయమానంగా వెలుగుతున్న తిరుమల కనబడుతుంది. సర్వము సారగ్రామ సమామయమైనటువంటి తిరుమల కనబడుతుంది. తిరుమల అంటే ఏంటి, అదేనో కొండ మామూలు బండ కాదు. అన్నమయ్య చెప్పారు, ఏమని చెప్పారు, కట్టెదురా వైకుంఠము కానా చైన కొండలాయమై మలే తిరుమల కొండ తిరుమల కొండ. ఎంత భాగ్యం అండి ఇలా పాడుకోవడానికి కదా గుర్తు, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే అయినది కొండ, గాలి బ్రహ్మాది దేవత నుండే కొండ, శ్రీదేవుడుండేది సిరిగలది కొండ, కట్టెదురా వైకుంఠము కానాచైన కొండ, తెలాయమైమలే తిరుమల కొండ తిరుమల కొండ. ఇందుకే మానవ జీవితం, ఇంకెందుకో కాదు. ఆ పక్కన మాధవ నగర్ వహించుకుందాం, అందులో జాయిన్ అవ్వడానికి కాదు, మాధవుడి దగ్గర డివైన్ లైఫ్లో జాయిన్ అవ్వడానికి. దరిద్రులకి వైన్ మార్గం పట్టారు కానీ డివైన్ మార్గం పట్టారు, ఎందుకు అంటే మూడు కాబట్టి. భజగోవిందంలో చెప్పారుగా, మూడ మూడులారా అని తిరుగుతున్నారు. ఈ మూడులారా అని ఎవరు చెప్పారు, శంకరాచార్యులు చెప్పారు 2000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం కృష్ణ భగవాన్ కూడా చెప్పాడు. మూడు మాత్రమే, అవజానంతి మాం మూఢా మానుషుని తనుమాసుకం, ఓన్లీ ఫుల్ థింగ్స్, ఐఎమ్ ఏ హ్యూమన్ బికాస్ ఐ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్, ఫుల్స్ కెన్ నాట్ అండర్స్టాండ్ అండ్ ద సుప్రీం లార్డ్. ఎందుకంటే
మీరు భగవద్గీత చదివితే అర్థమవుతుంది వాళ్ళ భగవద్గీత పుట్టినరోజు. ఏం చెప్పాడు స్వామి? బాబాయ్ అనుకున్నాడు ఈయన. అర్జునుడు ఏమనుకున్నాడు? మా బాబాయ్ కదా, బాబా ఓ సేన పోయి అన్నాడు. అంటే రెండు సేనయో ఉభయో మధ్య స్వామి రథం అక్కడ మధ్య నిలబెట్టి అన్నాడు. వెళ్ళాడు. మొత్తం డల్ అయిపోయింది. యుద్ధం చేద్దామని వచ్చాడు, బికాజ్ ఈ జాన్ మ్యాన్ మిలిటరీ మ్యాన్, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. కానీ అటు పక్కన మామయ్యలు, బాబాయ్లు, అన్నయ్యలు, తాతలు అందరూ కనపడ్డారు, గురువులు అందరూ కనపడ్డారు. ఆయన వెంటనే డల్ అయిపోయి, బావా నా కార్యక్రమం జావా, నువ్వు నాతో రావా, మనం పోదాం గోవా, తిన్నాం గోవా అని డల్ అయిపోయాడు. అయ్యో అర్జున ఎలా అయిపోయావు? అప్పుడు భగవద్గీత చెప్పాడు, అదే యుద్ధం చేసి వెళ్ళిపోదురు. అయితే భగవద్గీత చెప్పింది అర్జునుడిగా మనక, అర్జునుడికి వంక, మనకి డొంక కలపడానికి. అర్జునుడికి ఎందుకే భగవద్గీత? మీ ఇప్పుడు నీ షాప్ ఉందా? నీ షాపులో అలమానలో ఎక్కడే ఉందో నీకు తెలుసుగా, మేము మాకెలా తెలుస్తుంది? నీకు మళ్ళీ అలమానలో అది ఉన్నాయి మనోహర్ అంటే ఏం బాగుంటుంది? అలాగా అర్జునుడు ఎప్పుడు ఎవరితో ఉంటాడు? స్వామితోనే ఉంటాడు. అర్జునుడికి వంక పెట్టి మనకి చెప్తున్నాడు అంతే. అర్జునుడు కాదు భగవద్గీత, ఆయన నరుడు ఈ నారాయణుడు అలాగే చెప్పేదే ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఏ ధైర్యం కలిగి ఉండాలి? మన వెనక ముందు నారాయణుడు ఉన్నాడు, హరి మనతోనే ఉన్నాడు. అమ్మ బంగారు ఇల్లు కదా, ఇల్లరా తల్లి, ఆ భగవద్గీత ఇవ్వండి అదే.